గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ యువతి సెల్ఫీ వీడియో కలకలం రేపింది. పల్లపు త్రివేణి అనే యువతి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆ కాసేపటికే త్రివేణి సెల్ఫీ వీడియో పంపింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని ఆ వీడియోలో ఆమె చెప్పుకొచ్చింది. తన చావుకు ఏడుగురు కారణమంటూ వారి పేర్లను వెల్లడించింది. వారంతా తనను వేధించారని, తనకు రెండుసార్లు అబోర్షన్ చేయించారని వాపోయింది. గుంటూరు రూరల్ ఎస్పీ గారికి వందనాలు. నేను పడిన కష్టం జీవితంలో ఏ అమ్మాయి పడకూడదు. రెండు సార్లు ప్రెగ్నెన్సీ తీంచారు, నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారు, చివరికి నన్ను ఇలా చేశారు. వారందరికీ ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నా. ఆ ఏడుగురే నా చావుకు కారణమని సెల్ఫీ వీడియోలో త్రివేణి వెల్లడించింది. ఈ వీడియో ఆధారంగా త్రివేణి ఎక్కడ ఉందో కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వీడియోలో ఆమె చెప్పిన వారి వివరాలను ఆరా తీస్తున్నారు. త్రివేణి సెల్ఫీ వీడియో చూసిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.